టైం లేదు కూర్చో. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏమేం చెప్పు, ఏడు పాప ఏం జరిగిందో చెప్పు. ఆ పుల్లి తమ్ముడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు బాబీ, అందుకే చచ్చిపోదాం అనుకున్నాను, అయినా మారలేదు, ఇంకా వెంట పడుతూనే ఉన్నాడు. మరి ముందే ఎందుకు చెప్పలేదు? ముందరేదో లవ్ లవ్ అంటూ వెంట పడేవాడు. నేను చాలా సార్లు చెప్పాను వద్దు అని, కానీ వినిపించుకోలేదు. అసలు కాలేజ్ కి రావాలంటేనే భయం వేస్తుంది. చచ్చిపోదామని సూసైడ్ అటెంప్ట్ చేశా, 10 రోజులు బెడ్ మీద పడున్నా. అసలు ఆ రోజు నీకేమైనా అయి ఉంటే పుత్తుందా? ఇంకా వాడు ఎవరికో భయపడతావేంటి? ఎక్కడున్నాడాడు? అరేంజ్మెంట్స్ అన్ని అదిరిపోయినాయి కదా. అదిరిపోయినాయి అన్న. కామ్రేడ్, వాడు నాకు తెలుసు, నువ్వేం మాట్లాడదు, నేను మాట్లాడతా, సరేనా? వీళ్ళు వచ్చారేంట్రా? ఏమోరా, ఎరా మార్టిన్, జాతర చూడడానికి వచ్చారా? అన్నిటి గురించి మాట్లాడటానికి వచ్చాం. ఇది నువ్వు ఇక్కడ తాపేస్తే మంచిది. అయినా అమ్మాయికి ఇష్టం లేదని తెలుసుకోవడం నువ్వేంట్రా? అనిత మంచి అమ్మాయి, ఇక మీద తన జోలికి రావద్దని చెప్పడానికే వచ్చాం. నువ్వేనా రఘు? నువ్వు దానికి కాపలానా? వదిలే బ్రదర్, అది ఇప్పుడు నాకు ఒప్పుకోలేదు, కానీ నేను దాన్ని ఒప్పిస్తా. మరి ఎదగా దాన్ని వదిలేసి మాట్లాడడానికి వచ్చాం. ఇంకో కిషోర్, ఇది చెప్పడానికే వచ్చాం, గొడవ పడ్డానికి కాదు. నేను చెప్తున్నాను సారీ. రేయ్ పద, రేయ్ తీసుకెళ్ళరాండి. అయినా నేను మాట్లాడుతుంటే మధ్య వచ్చి ఎందుకు కొట్టావరా? చెప్పే కదా ముందు, మీరేట వికెట్ పెట్టి తోకలాగా దానికి కొట్టాడుదే. బాబీ వదిలేరా, వెళ్ళిపోదాం, పదరా. చెప్పేది ఓకే.